జడ్జి గారు కూడా అదే కదా చెప్పారు. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, యా ఉమేష్ చంద్ర గారు ఇందాక నేను అడిగాను కదా, ఈ ఇప్పుడు ఒకే అభిప్రాయము, ఐ మీన్ ఇప్పుడు ఈ జరుగుతున్న గందరగోళం అంతా ఏంటి, అవతల పార్టీ మాకే అనుకూలం అని చెప్పుకుంటోంది, యువతల పార్టీ మాకు అనుకూలం అని చెప్పుకుంటున్నారు. సరే, ఏది మెరిట్స్, జోలికి నేను వెళ్ళడం లేదు కానీ, సో ఈ నేపథ్యంలో ఒక ఒక లార్జర్ చర్చ ఏంటి అంటే, ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మొత్తం జడ్జిమెంట్ అంతా ప్రొనౌన్స్ చేసుకునే బదులు వాళ్ళ జడ్జిమెంట్స్, సింగిల్ ఒపీనియన్ ఏముంది లార్జర్ బెంచ్కి ఇవ్వాలని, అది ఏకాభిప్రాయం లాగా లార్జర్ బెంచ్కి ఇవ్వమని సీజే గారికి రిఫర్ చేస్తున్నామని ఏకాభిప్రాయం అంటే అయిపోయేది కదా అనేది ఒకటి. ఈ అసలు ఈ డ్యూయల్ జడ్జెస్ బెంచెస్ అనేవి మెనీ టైమ్స్ ఇలా వస్తున్నాయి, డిఫరెంట్ జడ్జిమెంట్స్ వస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, కాబట్టి ఇది ఎందుకుంది, టైమ్ లాగింగే కదా అనేది ఒక చర్చ ఉంది. ఈ రెండింటికి ఏమైనా బ్రీఫ్గా చెప్తారా? అలాగే వెంకటకృష్ణ గారు, ఒక పాయింట్ వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇప్పుడు హైకోర్టులో అది సింగిల్ జడ్జి గారే విన్నారు, అవునవును, సిఆర్ఎల్పి వేసినప్పుడు, క్రిమినల్ పిటిషన్ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు కూడా వర్డ్ యూజ్ చేసింది అప్పెల్లెంట్ అన్నారు, ఎస్ఎల్పి లో కూడా ఈ రోజు పిటిషన్ ఒకరు డిస్పోజ్ ఆఫ్ చేస్తూ లేదా ఒకరు డిస్మిస్ చేస్తూ ఆనరబుల్ జస్టిసెస్ అప్పెల్లెంట్ అన్నారు. క్రిమినల్ పిటిషన్స్ కి మనకి రిట్ పిటిషన్ వేసాం అనుకోండి, అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, రిట్ పిటిషన్ వేస్తే దానికి రిట్ అపీలు బిఫోర్ ది హైకోర్టే ఉంటుంది, అది దెర్ ఇస్ అ జడ్జ్మెంట్. అదే క్రిమినల్ పిటిషన్ వేసాం అనుకోండి, అంటే క్వాష్ పిటిషన్, ఐ మీన్ టు సే క్వాష్ పిటిషన్ లాంటివి వేస్తే దానికి అపీలు మనకి ఇక్కడ ఉండదు, అలాగే బెయిల్కి సంబంధించింది కూడా మనకు అపీల్ ఎక్కడ ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంది ఒకటి డివిజన్ బెంచ్కి, ఇక్కడ డివిజన్ బెంచ్కి ఇవ్వడానికి ఉండదని. సో అపీల్ మీరు అపలెంట్గా వెళ్ళారు అక్కడికి సుప్రీంకోర్టుకి, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే స్పెషల్ లీవ్ అంటే పర్మిషన్, స్పెషల్ పర్మిషన్ పిటిషన్, పర్మిషన్ ఇచ్చి విన్నారు, అన్ని విధాల వాదనలు జరిగాయి. టూ జడ్జ్ బెంచ్ కాన్సెప్ట్ అనేది మీరు అపీల్కి వెళ్ళారు కాబట్టి ఇద్దరు జడ్జులు ఉంటారు అపీల్లో, ఒక జడ్జి నుంచి అపీల్ వెళ్ళేది ఇప్పుడు రెండు జడ్జులు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు వచ్చాయా రాలేదా అనేది జస్టిసెస్ వాళ్ళ ఆర్డర్ని డిక్టేట్ చేసే వరకు లేదా వారు ఆర్డర్ని చెప్పుకుంటూ వచ్చే వరకు మామూలుగా చెప్పాలంటే తెలియదు. కదే రెండు ఆర్డర్ కాపీలు ఇచ్చిండు ఉంటారు కాబట్టి బెంచ్ క్లర్క్లకి వాళ్ళు మళ్ళీ వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఆర్డర్ చదివేటప్పుడు అప్పుడు అర్థమైంది రెండు జడ్జిమెంట్లు ఉన్నాయన్నమాట ఇందులో అని. సో కంకరింగ్ జడ్జిమెంట్స్ ఉంటాయి, డిసెంటింగ్ జడ్జిమెంట్స్ ఉంటాయి, ఉన్నప్పుడు లార్జర్ బెంచ్కి రిఫర్ చేయటం అనేది ప్రొసీజర్, ఎందుకంటే సింగిల్ జడ్జ్ ఇచ్చింది డిస్మిసల్ ఆర్డర్, మీరు అపీల్లోకి వెళ్ళారు, అపీల్కి వెళ్ళినప్పుడు ఇద్దరు జడ్జులు ఉంటారు, మీరు ఇక్కడ రిట్ పిటిషన్ వేసుకుందాం అదే ప్రొసీజర్, కదా హైకోర్టులో ఉండేది కాక సిఆర్ఎల్పి కాబట్టి క్రిమినల్ పిటిషన్ కాబట్టి సుప్రీంకోర్టు పోయింది. సో అందుకని అక్కడ లార్జర్ బెంచ్ని కన్స్టిట్యూట్ చేయటం అనేది, ఇప్పుడు ఇద్దరు జడ్జులు మీరు మనం అనుకున్నది వాళ్ళకి స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది, సో ఇప్పుడు త్రీ జడ్జ్ బెంచ్ ముందరకు వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, త్రీ జడ్జ్ ఫైవ్ జడ్జ్ బెంచ్ ముందు ఎట్లాంటి విషయాలు వెళ్తాయంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇంతకుముందు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ జడ్జెస్కి సంబంధించిన లార్జర్ కేసులు వెళ్తాయి, లార్జర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇంటర్‌ప్రిటేషన్స్, ట్రిపుల్ తలాక్ ఇలాంటివి, లేదా మన అయోధ్య కేసుకు సంబంధించినవి కానీ, ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ ఇంటర్‌ప్రిటేషన్ ఎసెన్షియల్ అని భావిస్తారో అక్కడ ఫైవ్ జడ్జ్ బెంచ్ని పెడతారు, మామూలు కేసులు ఏంటంటే త్రీ జడ్జ్ బెంచ్ని పెట్టి త్రీ జడ్జ్ బెంచ్కి కేసుని రిఫర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మళ్ళా ఖచ్చితంగా, ఇప్పుడు నేను మిమ్మల్ని నన్ను క్వశ్చన్ అడిగారు ఏంటి అసలు ఈ రోజు ఏంటి అవుట్కమ్ ఏంటంటే, నేను ఒక చిన్న ఒక అనాలజీ, ఒక చిన్న విధానాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్కి వెళ్ళాడు, ఎగ్జామినేషన్ రాశాడు, పేపరు ఇద్దరు ఇన్విజిలేటర్లకు ఇచ్చారు, ఒక ఇన్విజిలేటర్ ఏమో పాస్ అన్నాడు, ఒక ఇన్విజిలేటర్ ఏమో ఫెయిల్ అన్నాడు. ఇప్పుడు ఈ అవుట్కమ్ మీద నమ్మకం చూపని బోర్డు మూడు ఇన్విజిలేటర్లకు పంపిస్తాం, ఈ ఇద్దరు ఇన్విజిలేటర్లను పక్కన పెట్టేసి ఇంకా కొత్తగా ముగ్గురు ఇన్విజిలేటర్లని అపాయింట్ చేసి వాళ్ళని పంపిస్తాం అన్నారు. ఇప్పుడు ఈ స్టూడెంట్ పాస్ అయ్యానని ఫీల్ అవ్వాలా, ఆనందించాలా, ఫెయిల్ అయ్యానని బాధపడాలా, రెండూ జరగలా. అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సో పాస్ అయినా ఫెయిల్ అయినా తర్వాత తేలుద్ది, కానీ నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తే చాలు, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ నౌ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ నౌ ఇన్ పబ్లిక్ కోర్ట్, పీపుల్స్ కోర్ట్. దానికి మళ్ళా కొత్త బెంచ్ ముందు సుదీర్ఘంగా వాదనలు జరగాలి. ఈ రోజు వచ్చిన అవుట్కమ్ నేను ఒకటే చెప్పి ముగిస్తాను వెంకటకృష్ణ గారు, తెలుసు సమయాభావం అవుతుంది, ప్లీజ్. ఒకటే విషయం ఏంటంటే, ఇది ఎవరికి విజయం కాదు, ఎవరికి అపజయం కాదు, ఇది కంప్లీట్గా మళ్ళీ కొత్త బెంచ్ త్రీ జడ్జెస్ బెంచ్, లేదా త్రీ జడ్జెస్ మోస్ట్లీ ఉంటారు అనుకోండి, ఫైవ్ జడ్జ్ అంటే కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ చేస్తారు కాబట్టి త్రీ జడ్జ్ బెంచ్, హానరబుల్ సీజే గారు ఎప్పుడు వాటిని కన్స్టిట్యూట్ చేసి ఎప్పుడు ఈ మ్యాటర్ని రిఫర్ చేస్తారు, అక్కడ మళ్ళీ కొత్తగా ఆర్గ్యుమెంట్లు జరగాలి, కొత్తగా విధానాలు జరగాలి, కొత్తగా ఇరుపక్ష వాదనలు చెప్పాలి, కొత్తగా జడ్జ్మెంట్లు తీసుకొచ్చి చూపించాలి, కొత్తగా ప్రొవిజన్ ఆఫ్ లాని ఇంటర్ప్రిట్ చేయాలి. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, ఆర్గ్యుమెంట్స్ జరగాల్సిన అవసరం ఉందా మళ్ళీ ఇరుపక్షాలు? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా. కొత్త అంటే ఇందాక నేను ఒక మీడియాలో చూశాను,
ఒక సీనియర్ లాయర్ అనుకుంటా ఆయన, ఆయన చెప్తున్నది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఆర్గ్యుమెంట్స్ వినిపించాల్సిన అవసరం ఉండదు అని చెప్పి. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు, నేను ఒక కేసుని మా హైకోర్టు విధానానికి తీసుకుని వస్తా, వచ్చి ఒక ఒక ఇద్దరు జడ్జిల ముందు నేను ఆర్గ్యుమెంట్లు సుదీర్ఘంగా వినిపించా, బెంచ్ మారింది అనుకోండి, మళ్ళా నన్ను ఆర్గ్యుమెంట్లు చెప్పాలి, వాళ్ళు వినాలి కదా, వాళ్ళు తెలియాలి కదా, రోస్టర్ మారి బెంచ్లు మారాయి అనుకోండి, సింపుల్ లాజిక్, మళ్ళా నన్ను మొదటి నుంచి చెప్పండి అని అడుగుతారు. సో ఖచ్చితంగా మొదటి ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు దానిలో ఇద్దరు అయితే ఉండరు, ఈ జడ్జిలు అయితే ఉండడానికి ఉండదు మామూలుగా, ఈక్విటీ ప్రకారంగా ఖచ్చితంగా ముగ్గురు 3 డిఫరెంట్ జడ్జెస్ ఉండాలి, హండ్రెడ్ జస్టిసెస్ టీజే గారు నియమిస్తారు, మరి వాళ్ళ ముందు మళ్ళీ వాదనలు చెప్పుకోవాల్సిన అవసరం. ఒక్క నిమిషం ఉమేష్ గారు, ఒక్క నిమిషం అండి.